కాకినాడ నగరంలోని ప్రతి ఇంటిలోనూ నవరత్న పథకాల లబ్ధిదారులు ఉన్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ 28వ డివిజన్ లో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, మాజీ మేయర్ శంకర శివప్రసన్న సాగర్, మాజీ కార్పొరేటర్లు అధికారులతో కలిసి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి మూడేళ్ల ప్రభుత్వ పాలనలో నవరత్న పథకాల ద్వారా ప్రజలకు అందించిన లబ్ధిని వివరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటిలోనూ నవరత్న పథకాల లబ్ధిదారులు ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. మళ్ళీ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి అధికారంలో కొనసాగాలంటూ ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యదర్శి ఎంఏసుబాబు, డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, ఆరోగ్యాధికారి డాక్టర్ పృథ్వీ చరణ్, మాజీ కార్పొరేటర్లు సంగాని నందం, చవ్వాకుల రాంబాబు, వాసిరెడ్డి రాంబాబు, బొర్ర రమణ, కామాడి సీత, రాగిరెడ్డి బన్నీ, నల్లబెల్లి సుజాత, కరి శైలజ, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.